హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే గోంగూర నిల్వ పచ్చడిని చేస్తున్నాను. ఏ విధంగా చేసుకోవాలో, ఎంత క్వాంటిటీలో చికెన్ని గోంగూరని తీసుకున్నా అనేది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ గోంగూర నిల్వ పచ్చడిని అయితే ఏ విధంగా ఈజీగా చేసుకోవాలో చూసేయండి. ముందుగా దీనికోసమైతే గోంగూరను అయితే తీసుకున్నాను. నేనైతే గోంగూరను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపై కడిగిన గోంగూరని వేసుకోవాలి. తడి అనేది లేకుండా చూసుకోవాలి గోంగూరలో. నేనైతే ఇలా కాటన్ క్లాత్ పై వేసుకొని తడి అనేది లేకుండా మంచిగా ఆరబెట్టుకున్నాను. నిల్వ పచ్చడి కాబట్టి తడి అనేది లేకుండా చూసుకోవాలి. ఇలా పైనుండి కూడా మళ్ళీ క్లాత్ని వేసి ఇలా తుడుచుకోవాలి గోంగూరని. దీన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. దీన్ని మిక్సీ అలా ఏం పట్టం కాబట్టి సన్నగా కట్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే బోన్లెస్ చికెన్ని తీసుకుంటున్నాను చట్నీ కోసం. అయితే ఈ బోన్లెస్ చికెన్ని 1/2 కేజీ వరకు తీసుకున్నాను. ఈ 1/2 కేజీ చికెన్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని దీన్ని నీట్గా 2-3 టైమ్స్ అలా నీట్గా వాష్ చేసుకోవాలి చికెన్ని. ఈ చికెన్ అనేది కొంచెం పెద్ద పీసెస్లా ఉన్నాయి కాబట్టి నేనైతే ఇంత పెద్దగా వద్దులే అని ఇందులో 2-2 పీసెస్ అయితే కట్ చేసుకొని తీసుకున్నాను. కొంచెం చిన్న సైజ్ పీసెస్లా కట్ చేసుకున్నాను. మీకు ఇలానే ఇష్టం అనుకుంటే, ఇంత పెద్ద పీసెస్ ఉండని అనుకుంటే అలానే చేసుకోండి. నేనైతే 2-2 పీసెస్ అలా చేసుకొని తీసుకుంటున్నాను. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో కూడా వాటర్ అనేవి ఏం లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా నానబెట్టుకుంటున్నాను. ఇందులో వేడి వాటర్ వేస్తే చింతపండు అనేది తొందరగా నానుతుంది. ఇందులో వాటర్ వేసి దీన్ని కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ అనేది కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి మనం ఇందాక నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. ఈ గోంగూరని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోంగూరని. ఇప్పుడు మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని మరో ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్స్ వరకు ధనియాల్ని, 1/2 టీ స్పూన్ వరకు మెంతుల్ని, 1 స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఇందులోకి 3 లవంగాలు, చిన్న ముక్కలు, 3 చెక్క అయితే వేసుకుంటున్నాను. నేనైతే తక్కువగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువగా ఘాటుగా ఉంటే బాగుండదు కాబట్టి. వీటిని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరో కడాయి పెట్టుకొని అందులోకి మరో 1 కప్ వరకు ఆయిల్ని వేస్తున్నాను. ఈ ఆయిల్ కూడా కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ని ఎక్కువగా డీప్ ఫ్రై చేయకూడదు. డీప్ ఫ్రై ఎక్కువగా చేస్తే ముక్క అనేది గట్టిగా అయిపోతుంది కాబట్టి ఎక్కువగా డీప్ ఫ్రై చేయకుండానే తీసుకోవాలి చట్నీలోకి. ఇలాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు పసుపుని, అలానే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పసుపు సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను. అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని వేసుకుంటే ఆ టేస్ట్ అయితే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ది, అందుకనే అప్పుడే మిక్సీ పట్టి వేసుకున్నాను. చూడండి, గోంగూర అనేది కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసాన్ని, చిక్కటి రసాన్ని తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం కూడా వేసిన తర్వాత దీంట్లో నుండి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి, చికెన్ పీసెస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఒకసారి చూద్దాం ఉడికిందా లేదా అనేసి అయితే చూస్తాను. చూడండి, పీస్ అనేది ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి. చూడండి,
చూడండి ఆయిల్ కూడా గోంగూరలో నుండి బయటికి వచ్చింది కాబట్టి ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు చల్లారిన చికెన్ పీసెస్లోకి మనం మిక్సీ పట్టిన ధనియాలు జీలకర్ర మెంతుల పొడిని వేసుకోవాలి. దీంట్లోకే నేనైతే 4 స్పూన్స్ వరకు అయితే కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను, అలానే 2 స్పూన్స్ వరకు అయితే సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇందాక ఫ్రై చేసేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకే గోంగూర చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. చూడండి మొత్తం కలిపిన తర్వాత ఇలా అయిపోయిందన్నమాట. అంతే అండి, గోంగూర నిల్వ పచ్చడి అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీన్ని వేడివేడి రైస్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నార్మల్ చికెన్ పచ్చడి కాకుండా ఈ విధంగా గోంగూర చికెన్ పచ్చడి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.